Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భారత రత్న చెప్పుతో సమానమా మళ్ళీ దొరికిపోయిన బాలయ్య. తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడదే నెటిజన్లకు అస్త్రంగా మారింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. దేశంలోనే అత్యున్నత పురస్కారం భారతరత్న పైన బాలయ్య చేసిన వ్యాఖ్యలపైన నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆదిత్య 369 సినిమాకు 30 ఏళ్లు పూర్తి కావడంతో బాలయ్య ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ సమయంలో ఆయన అవార్డుల గురించి ఈ కామెంట్లు చేశారు. భారతరత్న తన తండ్రి ఎన్టీఆర్ కాలి గోరు, కాలి చెప్పుతో సమానమంటూ వ్యాఖ్యానించారు. అది తీసుకున్న వారికి కాదని, ఇచ్చిన వారికి గౌరవం అంటూ కామెంట్ చేశారు. ఎన్టీఆర్కు గౌరవం ఏంటని ప్రశ్నించారు. తెలుగు సినీ పరిశ్రమకు తన కుటుంబం చేసిన కృషికి ఏ అవార్డు కూడా సరిపోదన్నారు. భారతరత్న కంటే ఎన్టీఆర్ గొప్పోడు అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఆర్ రెహమాన్కు ఆస్కార్ అవార్డు వచ్చినా ఆయన ఎవరో తనకు తెలియదని అన్నారు బాలకృష్ణ. ఏదో 10 ఏళ్లకు ఒకసారి హిట్స్ అందిస్తాడు, ఆస్కార్ అవార్డు అంటారు, అవన్నీ నేను పట్టించుకోను అని పేర్కొన్నారు. సంగీత దిగ్గజం మాస్ట్రో ఇళయరాజాతో ప్రస్తావన వచ్చినప్పుడు ఏఆర్ రెహమాన్ పై బాలయ్య ఈ రకంగా కామెంట్ చేశారు. హాలీవుడ్ చిత్ర నిర్మాత జేమ్స్ క్యామరూన్తో పోల్చుకుంటూ బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేమ్స్ క్యామరూన్ లాగే కాకుండా తను సినిమాలను చాలా వేగంగా పూర్తి చేస్తానని వెల్లడించారు. జేమ్స్ క్యామరాన్ ఒక్క సినిమాను పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పట్టిందని బాలయ్య అన్నారు. అలాగే ఒకేసారి 3 సినిమాల్లో నటించగలిగే సత్తా ఉందని అన్నారు. కాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. దేశంలోనే అత్యున్నతమైన భారతరత్న పురస్కారాన్ని ఇలా కించపరచడం దారుణమని బాలయ్యపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదే సమయంలో రెహమాన్ చేసిన కామెంట్లపైన స్పందిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఎవరో తెలియకుండానే నీ నిప్పురవ్వ సినిమాకి పనిచేయించుకున్నావా అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు. దీంతో ఇప్పుడు బాలయ్య కామెంట్లు, ఇటు నెటిజన్ల కామెంట్లు సోషల్ మీడియాలో మోత పొట్టిస్తున్నాయి. మరి బాలయ్య తన వ్యాఖ్యలను సమర్థించుకుంటారా లేక వివరణ ఇస్తారా అనేది చూడాల్సి ఉంది.